ఈ మూడు విషయాలు ఎవరికైనా చెప్తారు ఎప్పుడు పుట్టావు ఎక్కడ పుట్టావు ఏమిటి పుట్టావు కావాలి అవునా ఇదే ప్రశ్న ఉల్టాలో ఆపోజిట్ ఎప్పుడు చచ్చిపోతా ఎందుకు చచ్చిపోతా ఎవరు చచ్చిపోతా నీకు తెలీదు కానీ ఎవరికి తెలుసు ఎవరు భగవంతుడు అయితే మ్యానుఫ్యాక్చరర్ పెన్సిల్ందా పెన్సిల్ ఎంఎఫ్డి కింద ఎవరిది అది అన్నమాట అంటే కంపెనీ వాడికి తెలుసు అన్నమాట పెన్సిల్ ఎప్పుడు తయారవుతుందో ఎప్పుడు దాని టైం మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం గురించి ఆలోచన అవన్నీ లక్ష్మీ అంటే అవునా అసలు ఫైన్ అని మనం మనం వాడటానికి లేదు ఎందుకని ఇవాళ రాత్రి మనం పడుకోవచ్చు రేపు లేవాలి లేదా నువ్వు ఫైన్ అని మన్నాడే పైకి వెళ్ళిపోవచ్చు నువ్వు ఫైన్ అని మన్నాడే నీ ఫోటో ఫైన్ ఎక్కి పదం పదం అనే పదా దొంగ దొంగవాడు ఎప్పుడైనా ఫోన్ చేసి రాత్రి 1:30కి వస్తాను తలుపులు తీసి పెట్టండి తాళాలు అవి అక్కడ పెట్టండి అని చెప్తాడా చెప్తాడా ఎందుకని అలా చెప్తే వాడిని బతికేవు అలాగే మన చావు కూడా చెప్పి రాదు మనమే అనుకుంటామంటే అబ్బా చాలా టైం ఉందిలే ఉదాహరణకి ఎవరైనా ఒక యంగ్ బాయ్ ఈ వయసు ఎంత 25 వీడు ఇప్పుడు బాగుగా చదువుతాడు కొన్ని పిల్లవాడు కొన్ని అంటే కొన్ని కటుగా చెప్తున్నాను ఏమనుకోకండి చూసే గాడికి వచ్చి వేసే గాడికి చెరగొడుతున్నాడు వీడు భౌతికే చదువుకుంటే పెద్ద గాడిదలు వస్తాయి వచ్చి ఏమంటే అంటే ఒరే ఏంది రా నీ వయసు ఏంటి నీకు అప్పుడే భౌతికే తెలుసురా ఇంకా పోయి టైం ఉంది కదా అంటాడు వాడికి 70+ భౌతికే చదవండి అన్నానుకో అయింది ఎక్కడ ఉందండి అంటాడు భౌతికే చదవడానికి టైం ఉండదు వాడికి కానీ పేపర్ 3 గంటలు చదవడానికి ఉంటుందండి టీవీలో 2 పొట్లా చూసి చూడడానికి టైం ఉంటుంది వీలైతే సీరియల్ కూడా చూస్తాం భౌతికత మాత్రం చదవడం ఎందుకు చదవడం చచ్చిపోతాము అనే విషయాన్ని ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చూడండి ఇప్పుడు మనం రూమ్లో ఉన్నాం తలుపులు అన్నీ వేసేస్తున్నాయి ఉదయం 10 అయింది లైట్లు కూడా వేసేయవు అంతా చీకటి అంతా చీకటి అంతా చీకటి అని రూమ్లో ఉన్నవాడు తిరుగుతున్నాడు నిజమేనా ఆ చీకటి ఏమి వచ్చింది తలుపులు వేయబట్టి ఇప్పుడు వాడు తలుపు తీస్తే సూర్యుడు వచ్చే విషయం తెలుస్తుంది కదా అలాగే అక్కడ తలుపులు తెరవాలి ఇక్కడ తలుపులు తెరవాలి పరమాత్మ ఎక్కడో లేడు ఇగో ఇక్కడే ఉన్నాడు హృదయస్థ పరమాత్మ ఆ పరమాత్మను పట్టుకోవడానికి ఆ పరమార్థాన్ని తెలుసుకోవడానికి రోజు 1 10 నిమిషాలు ఓన్లీ 10 మినిట్స్ మీరందరూ జపం చేయండి 10 అంటే 10 నిమిషాలు మరొకసారి చేతులు ఇచ్చి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రసాదం తిన్నారు కదా కొంచెం వాల్యూ పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఒక్కసారి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 చెప్పండి ఇప్పుడు ఈ హరే కృష్ణ చెప్పడానికి గోవింద చెప్పడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి ఏం డబ్బులు ఖర్చు అయినాయా బంగారం పోయిందా ఫ్రీ కదా నారదుడు అంటాడు అయ్యో ఈ లోకంలో నరజన్మ వచ్చి 4 ఉంది నారాయణ అనే పదం ఫ్రీగా దొరుకుతుంది నారాయణ అని చెప్తే నరకానికి వెళ్ళక్కర్లేదు అయినా జనం నరజన్మ నకారం నాలుక నకారం నారాయణ నకారం నరకం నకారం నారదుడు నకారం ఇంతమంది చెప్పరా మనకు లోపల వికారం మనకున్నది వికారం మనం పోయేది దాని ప్రకారం
కొరమంట తెలుసు కదా, కొరమంట ఎప్పుడో పన్నెండేళ్ళ వెళ్ళే ఆ వెళ్ళినప్పుడు ఒక ఆయన నాకంటే ముందు మాట్లాడుతూ బర్తారని ఒక కథ చెప్పాడు. జరిగింది తెలియవండి. ఆవిడ జపం చేస్తుందంట, జపం చేస్తుంటే వస్తారు వస్తారు దేవుడు వచ్చాడంట. దేవుడు వస్తే ఆవిడ దేవుడు చూసి స్వామి వచ్చావా, నా టైం అయిపోయింది, ఊరు పొమ్మంటుంది, కారు రమ్మంటుంది, తీసుకో అనాలి కదా అని ఆ ముసలావిడ దేవుడు అంతా పైకి కిందకి తొక్కుందంట. చెక్క చక్కెర కథా పద్మాలు పట్టుకుని వచ్చి ఏమేమి ముసలి అలా పోతావు, నీకు మోక్షం ఇద్దామని వస్తే అని దేవుడు అంటే ఆవిడ అందంట కొరకొరా తీసి చక్కెర సీరియల్ అంటే టీవీ కంటిన్యూ నిలబడి మోక్షం అంట మోక్షం తప్ప చక్రం పట్టుకొచ్చిన వాడు చక్రవాకం కావాలి. చెప్పండి మన యొక్క మనస్సు ఏది, ఇందులో ఉపన్యాసం వింటాం, టీవీలో వింటాం, గుడి దగ్గర వింటాం, ఇలా రోడ్డు మీద వింటాం, ప్రసాదం తింటాం, అయినా మళ్ళీ టీవీ పెట్టినా ఆ సీరియల్ 9996 బాగా తీశారు. అరే సీరియస్ ఇష్యూ, చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఎక్కడ చచ్చిపోతాం తెలియదు, ఎలా చచ్చిపోతాం తెలియదు, మరి ఎప్పుడు చచ్చిపోతాం ఎక్కడ చచ్చిపోతాం తెలియని వాళ్ళు ప్రిపేర్ వద్దా. ఇప్పుడు రైలు రాత్రి ఎక్కాము, పొద్దున్న 4 రావాలి, 2 లేట్ వచ్చాము, ఆ టైం బట్టి మేము రెడీ అయిపోయాము, గేట్ దగ్గరికి వచ్చాము. మరి ప్రయాణం ఎప్పుడు ఎక్కడ రైలు అవుతుందో ఇంచుమించుగా తెలుసు, మరి మన జీవిత ప్రయాణం ఎప్పుడైపోయింది, మరి సిద్ధంగా ఉన్నారో వద్దా, శుద్ధంగా ఉన్నారో వద్దా, ఉండాలంటే ఏం చేయాలి. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవింద. సో అందువల్ల ఇక్కడ ఈ హరినామ సంకీర్తన కార్యక్రమం, ఈ ప్రసాద వితరణ, ఇంకా మా స్వాముని దయతో స్వామివారి క్యాలెండర్ వితరణ కూడా చేసుకుంటారు. కాబట్టి మీకు అన్నిటికంటే విలువైంది ఏమిటంటే మేము ఇచ్చే వారిలో ప్రసాదం చేస్తారు, వెళ్ళిపోతుంది, పేపర్ ఇస్తాం, అది కూడా కార్యక్రమంలో కలిసిపోతుంది, తీసుకున్న వాళ్ళు కూడా కార్యక్రమంలో కలిసిపోతారు. మరి శాశ్వతంగా మనం చనిపోయినా కూడా మనతో వచ్చేది ఏమిటి, భగవన్నామం, అదొక్కటే మన రక్షిస్తుంది. అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఉచితము, ఫ్రీ ఆఫ్ కాస్ట్, హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ చాంట్, యు సే ప్లీజ్ చాంట్, డోంట్ సెకండ్, ఇఫ్ యు చాంట్ యు విల్ గెట్ వాట్ యువర్ యు వాంట్, అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ ఇట్ మే ఎండ్ ఆర్ ఎలిఫెంట్. What do you want? Chant or chant? Chant. Please chant once more. Say Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Krishna Krishna. Hare Hare. Hare Hare. Hare Rama. Hare Rama. Hare Rama. Hare Rama. Rama Rama. Rama Rama. Hare Hare. Hare Hare. Govinda. Govinda. Kabatti. డబ్బులు ఖర్చు లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లాభం చేయొచ్చు. కలియుగంలో ఇది ఒక్కటే మన రక్షిస్తుంది. మీకు డౌట్ ఉంటే ఒక 10 ఇంటికి వెళ్ళిపోయాక కూర్చోండి, కూర్చుని కూర్చున్నా పర్వాలేదు, ఎలా కూర్చున్నా పర్వాలేదు, కూర్చుని ఈ 10 మీరు ఏం చేస్తారంటే ఈ 2000 కలపండి, ఈ 3000 కలిపి మోకాళ్ళ మీద పెట్టుకుని కూర్చోండి, కూర్చుని 10 హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇలా చేసి చూడండి, ఇప్పుడు దీనికి ఉన్న ప్రభావం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇంకేందుకు చేయాలి, ఇంకేం కూడా చేయకూడదా అని మీరు అనుకుంటే ఇంకో 10 పెప్సీ కోకోకోలా చాయ్ కాఫీ ఇలాంటిది ఎదురు చేయండి, తేడా తెలియాలిగా. మీరు పెప్సీ చాయ్ కోకోకోలా చేశారనుకోండి మీకు హెడ్ఏక్ వస్తుంది,
అరెస్ట్ చేశారనుకోండి, హెడ్ ఏక్ పోవాలి. కాబట్టి యూజ్ యువర్ హెడ్, యు కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ హెడ్ ఏక్. అందుకే రోజు జపం చేయండి. మనకి పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు ఋషులు వాళ్ళందరూ మన బుర్రని ఎలా పీస్ఫుల్ గా ఉంచుకోవాలి, లేకపోతే పీస్ పీస్ అయిపోతుంది అని ఇంట్లో తిట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకని అలా వేడికి పోతుంది, అలా వేడికి పోతుందంటే సమస్యలు. సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి అది సమస్య కాదో అనే దాన్ని బట్టి. ఐఎస్ఏ ప్రపంచంలో పెద్ద సమస్య ఏది, ప్రపంచంలో పెద్ద సమస్య ఏది? డబ్బు లేపడం, అందంగా లేపడం, కొడుక్క లేపడం, చదువు లేకపోవడం, పేరు లేకపోవడం, పదవి లేకపోవడం, ఏది పెద్ద సమస్య చెప్పండి? మనశ్శాంతి లేకపోవడం. రైట్, వెరీ గుడ్ అంట, బిగ్ యాంగిల్ వెరీ గుడ్. అయినా ఇంకా పెద్ద సమస్య చెప్పండి, పెద్ద సమస్య. వాట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం ఇన్ ద లైఫ్? బిగ్గెస్ట్ ప్రాబ్లం, నాట్ బిగ్. ఏంటి పెద్ద సమస్య? చావు. నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా చావు వచ్చి నువ్వు అన్ని కొట్టిపోతాయిగా, అంటే పెద్ద సమస్య చావు, డబ్బు కాదు. పెద్ద సమస్య అన్నం కాదు, చావు. అవునా? బాబు బాబు స్వామి చెప్తున్నారు, సర్వమృత్యు హరస్య. ఐ కమ్ యాజ్ ఎ డెత్, ఐ విల్ టేక్ ఇట్. చావు రూపంలో వచ్చి అన్ని పట్టిపోతాం. మృత్యు వచ్చే లోపల మనం ఏం చేస్తే